పేరు నిఖిత. నా పేరు కావ్య. ప్రయోగం పేరు తలకన్యత గురించి తెలుసుకుంట. ప్రయోగ ఉద్దేశం తలకన్యత కారణంగా నీటి ఉపరితలం స్థితిస్థాపకత ధర్మం కలిగి ఉండునని నిరూపించుట. కావలసిన వస్తువులు గాజు గ్లాసు, 5 రూపాయల నాణ్యం, బ్లూ రంగు, నీరు. ప్రయోగ విధానం ముందుగా గ్లాసులో సగం నీరు తీసుకోవాలి. ఆ తర్వాత రంగు వేసుకోవాలి. సగం నీరు తీసుకోవాలి. 5 రూపాయల నాణాన్ని గ్లాసులో వేయాలి. నాణ్యము గ్లాసులో వేసినప్పుడు నీటి చుక్క ఎక్కడ పడలేదు చూడండి. నీటి ఉపరితలం స్థితిస్థాపకత లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల నీరు కింద పడలేదు. దీనికి కారణం తలకన్యత. కొన్ని పక్షులు కీటకాలు నీటి మీద నిలబడడానికి కారణం తలకన్యత.